సరే, ఇప్పటికే లేట్ అయింది, టాస్ వేసి వంట చేసుకుందాం. నేను వెళ్ళి టాస్ కాయిన్ తెస్తా. ఏంటి, కాయిన్ తెస్తావా? సరే అయితే వెళ్ళి తీసుకురా. ఎస్, ఇప్పుడే తెస్తా. ఇదేంటబ్బా, ఇక్కడే పెట్టానే, కనిపించట్లేదేంటి? వీటి గురించి నేను వెతుకుతున్నా. నా దగ్గరే ఉన్నాయి, టాస్ వేసుకుందాం రా. ఇలా దొరికిపోయానేంటి? ఒక ఆడపిల్లని ఇలా మోసం చేయటానికి సిగ్గుగా లేదు? అంతకు మించి నాకు వేరే దారి లేదండి. ఏంటి? అది కాదండి, నాకు వచ్చింది ఎగ్ బాయిల్ చేయడం మాత్రమే. నాకు అసలు వంట రాదు. ఆ ఒక్క ఐటమే చేసుకొని ఎన్నాళ్ళని తింటాను చెప్పండి. నేను మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా చేయరు. నేనా ఖచ్చితంగా వంట చేసుకోలేను, అందుకే వేరే దారి లేక ఇలా చేశాను. ఎవరిని నమ్మలేకపోతున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ చీట్ చేసేవాళ్ళే. అక్కడ ఆఫీస్లో వాళ్ళు, ఇక్కడ నువ్వు. నువ్వే పెద్ద కల్ప్రిట్. నువ్వు వెళ్ళి ఆ కల్ప్రిట్ని పట్టుకుంటావా? రాధగారు సారీ అండి, చెప్పాను కదండి నేనెందుకు చేశానో. నేనేం కావాలని చేయలేదండి. పోనీ రండి, ఇద్దరం కలిసి వంట చేసుకుందాం. ఇదిగో ప్లీజ్, నీకు దన్నం పెడతా. నన్ను విసిగించకు, నాకు అస్సలు ఆకలిగా లేదు. నీకు వేస్తే బయటికి వెళ్ళి తిను, లేదా నీకొచ్చింది వండుకో. నన్ను మాత్రం విసిగించకు ప్లీజ్. సరే గాని, ఇప్పుడు ఎందుకు గరిట పెట్టావు? టెండర్ మిస్ అయిందని పాపం రాధ తెగ ఫీల్ అవుతుందండి. ఏ మూడ్నైనా మార్చగలిగే శక్తి వంటకి మాత్రమే ఉంది. సో తనని, మనోహర్ని భోజనానికి రమ్మని పిలిచాను. స్వయంగా నా చేత్తోనే వండుతున్నాను. సూపర్! అయితే వాళ్ళ భాగ్యమా అంటూ నాకు కూడా చాలా రోజుల తర్వాత నీ చేతి వంట తినే భాగ్యం కలిగింది. చెయ్ 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 చెయ్. పిచ్చ పిచ్చగా ఆకలిస్తుందండి. సమయానికి మేడం ఇన్వైట్ చేశారు. దేవతండి మేడం, నిజంగా దేవత. ఏమండి, ఇప్పుడు లోపల ఉన్న ఐటమ్స్ అన్ని ఒక్కొక్కటిగా ఎరగ తీసేస్తాను. అసలు పిచ్చ ఆకలిస్తుంది, మంచి ఫుల్గా తినేస్తాను. హలో, వాళ్ళు పెట్టింది తిని సైలెంట్గా వెళ్దాం. రా రండి, మీకోసం ఎదురు చూస్తున్నాను. మీ మేడం మీకోసం కష్టపడి చాలా రకాలు చేసి పెట్టిందమ్మా. నువ్వు టెండర్ విషయంలో డల్గా ఉన్నావని నీ మూడ్ చేంజ్ చేయడానికి. అవునక్క, ప్లీజ్ మీరు ఇలా వారానికి ఒక్కసారి డల్ అయితే మేము ఎంచక్క మా పెద్దమ్మ చేతి వంట తినొచ్చు. అమ్మా రాధా, నీకు ఈ విషయం తెలుసా? చాలా రోజుల తర్వాత మా దేవకి వంట రూమ్లోకి వెళ్ళింది. ఈ గ్రాండ్ మూమెంట్ జరగడానికి కారణం నువ్వే కాబట్టి ఈ రోజు నువ్వు మేడంకి నాకు మధ్యలో కూర్చుని భోంచేయాలి. అను, తప్పే ఉంది. సరే. అదిరిపోయింది మా బిర్యానీ. ఎన్ని రోజులైంది మా ఇలాంటి వంట తిని. వా వా.
ఏంటి మీ ఆవిడ ఇంత రుచిగా వండదా? వరస్ట్ బా, దాన్ని వంట నొప్పుకున్న ఏకైక వ్యక్తి నేనే మేడం. ఎన్నిసార్లు వామిటింగ్ చేసుకున్నాను, డాక్టర్ దగ్గరకు కూడా వెళ్లకుండా సెల్ఫ్ ట్రీట్మెంట్ తీసుకున్నాను మేడం నేను. అమ్మో, అది వంట, దాన్ని చూడడానికి భయంకరంగానే ఉంటుంది, తినడానికి భయంకరంగానే ఉంటుంది. మరి తప్పదు కదా మేడం. ఏంటి పిచ్చి, ఏంటి మీరు షాక్ అయ్యారా? అది జేకే పిచ్చి, జస్ట్ కిడ్డింగ్. ఏంటి రాధా నువ్వు నవ్వే నవ్వు? మేడం రాధా 99% టేస్ట్గానే చేస్తుంది, కానీ మీరు మాత్రం 100% టేస్టీగా చేశారు మేడం. బా, వీడు చాలా మాటలు నేర్చినవాడు, ఎడారిలో వదిలేసినా బతికేస్తాడు. వీడు వీడి కుళ్ళు చోకులం, ఎప్పుడు ఏదో ఒకటి వాగుతూనే ఉంటాడు. అయ్యో రాధ, ఆర్ యు ఓకే? ఎవరో తలుచుకున్నట్టున్నారమ్మా. ఇంకెవరు? మీ అమ్మే అయ్యి ఉంటారు. ఊర్లో ఉన్న నీ గురించి ఆలోచన అయ్యి ఉంటుంది ఆవిడికి. నిజంగా నా కన్న తల్లి ఒట్టి నన్ను తలుచుకుంటుందా? రాను రాను వీళ్ళిద్దరి మధ్యలో చాలా చనువు పెరిగిపోతుంది. మంచిది కాదు, అస్సలు మంచిది కాదు. తినమ్మా. ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం. ఏ మాట కామాట మ్యామ్, బిర్యానీ మాత్రం నా భూతో నా భవిష్యత్తు. అవును పెద్దమ్మా, ఈరోజు చాలా రోజుల తర్వాత ఫుల్గా తినేసా. తిను. తర్వాత ఫోన్ మాట్లాడదులేమ్మా, తిను.